ముఖ్యంగా ఉందంట, నిజమేనా అది? ఎస్ సార్, మౌల్టింగ్ అంటే మనకి ఏం లేదు సార్. ఇప్పుడు మనకి సర్ఫేస్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఎగ్ అనేది లార్వాగా, లార్వా అనేది తర్వాత మళ్ళా అప్పర్ లేయర్స్ ని స్కిన్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం హార్డ్ గా, ఎగ్జోస్కెలిటన్ అంటాము. ఆ ఎగ్జోస్కెలిటన్ ఏంటంటే కొంచెం హార్డ్ గా ప్రిపేర్ చేసుకోవడానికి జరిగే ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే మెటబాలిక్ యాక్టివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో మెటబాలిక్ యాక్టివిటీ రేట్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గానే మనం నార్మల్ గా ఉండడం వేరు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. మనం నార్మల్గా ఉండేటప్పుడు రెస్పిరేషన్ కానీ డివో లెవెల్స్ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మనం ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు కొంత స్ట్రెస్ అనేది మన మీద ఉంటుంది, యాక్టివిటీ వల్ల మెకానికల్ వర్క్ జరుగుతుంది కాబట్టి. దానివల్ల హై లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ కన్జంప్షన్ జరుగుతుంది. దీని ప్రక్రియలోనే కొంతవరకు డిమాండ్ అనేది ఉంటుంది. మౌల్టింగ్ జరిగేటప్పుడు తప్పకుండా కొంతవరకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా కావాలి. మనము అది నేచురల్ ఫినామినా సార్, మనము ఇచ్చినా ఇవ్వకపోయినా మౌల్టింగ్ అనేది జీవుల్లో జరుగుతుంది. సో కాకపోతే మనము ఫస్ట్ డే నుంచి ఎండింగ్ డే వరకు ప్రాపర్ గా ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు మానిటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మౌల్టింగ్ టైంలో మాత్రమే మనం ఎక్సెస్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేయాలి అండ్ అటువంటి కండిషన్స్ ఏం లేవు. ఏదైనా వాటర్ కలర్ చేంజ్ అయినా, కొంచెం ఇటువంటి నుంచి ముందుగా చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏమైనా డివో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం ఏరియేటర్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ మౌల్టింగ్ టైంలో ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఓవర్కమ్ చేయొచ్చు సార్. రైట్. అంటే వివేక్ గారు, ఈ రొయ్యల చెరువుల్లో అయితే డివో ఎంత ఉండాలి, అలాగే చేపల చెరువులు అయితే ఎంత ఉండాలి, ఆ వ్యత్యాసం ఏమైనా ఉంటుందా ఆ చెరువులకు సంబంధించి? సార్ ఇప్పుడు ఒకటి మనకి ఏంటంటే ఆక్సిజన్ కి ఒకటే సార్, అది భూమి నీర అని అనేది మనకి రెండు రకాలుగా ఉంటుందని చెప్పాను ముందుగా. ఆక్సిజన్ డిజాల్వ్ అయ్యేటప్పుడు అక్క పక్కగా నీటిలోనే డిజాల్వ్ అవుతుంది. కాబట్టి నీరు అనేది మనకి రకరకాల రూపంలో దొరుకుతుంది. అంటే సోర్సెస్ అంటాము, రివర్స్, పాండ్స్, లేక్స్, స్ట్రీమ్స్, ఓషన్స్, ఇలాగా డిఫరెంట్ వేస్ లో ఉంటాయి. మనం ఎక్కడ చూసినా అది డిజాల్వ్డ్ ఆక్సిజన్ గానే ఉంటుంది. అంటే ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కాబట్టి అక్కడ పక్కగా మనకి ఏంటంటే ఆ కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ అవి యూటిలైజ్ చేసుకోవాలి. హలో, యా వినిపిస్తోంది చెప్పండి. అక్కడ ఉన్న వాటిని పక్కగా అవి యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి అటువంటి వ్యత్యాసం ఏమి ఉండదు సార్. డివో లెవెల్స్ ఎప్పుడు కూడా ఎప్పుడు చేంజ్ అవుతుందంటే సీజనల్ వేరియేషన్స్ వచ్చేటప్పుడు మాత్రమే మనకి అది చేంజ్ అవుతుంది. మనకి మినిమం ఉండవలసింది ఏంటంటే ఒక 5 PPM వరకు మనం పక్కాగా మెయింటైన్ చేయాలి సార్. 5 PPM ఉందనుకోండి మనకి ఆక్సిజన్ లెవెల్స్ PPM ఉన్నట్లయితే మనకి హెల్దీ కండిషన్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మెటబాలిక్ యాక్టివిటీస్ బాగా ఉంటాయి, గ్రోత్ బాగుంటుంది, మార్కెటింగ్ తొందరగా వస్తుంది. మినిమం 5 నుంచి 8 వరకు ఉండాలి సార్. సో అది ఎక్కడైనా కానీ పాండ్ ఎస్ సార్, 5 to 8 మధ్యలో మనకు ఉన్నట్లయితే మంచిది. ఇంకా 4 తగ్గింది అంటే అది స్ట్రెస్ లో ఉన్నట్టు సార్. అంటే మనకి 1 వరకు రావచ్చు లెవెల్స్, రీడింగ్స్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. బట్ ఇక్కడ వేరియేషన్ ఏంటంటే స్లో గ్రోత్, ఫాస్ట్ గ్రోత్ అండ్ మోడరేట్ గ్రోత్, అలాగే హై గ్రోత్, హెల్దీ గ్రోత్ అంటాం. 5 PPM ఉందంటే మనకి హెల్దీ గ్రోత్ ఉంటుంది సార్ వాటిలో. ఇన్ కేస్ తగ్గితే ఏం చేయాలి? మీరు చెప్పినట్టుగా 4 అలా తగ్గితే ఏం చేయాలి? మళ్ళీ కామన్ స్థాయికి రావాలి సార్. ఇప్పుడు మనకి అదర్వి ఏమి ఎటువంటి కెమికల్స్ అటువంటివి ఏమి యూజ్ చేయకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇటువంటివి మనం యూజ్ చేసాం అనుకోండి సార్, ఎక్కువగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడామనుకోండి అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుంది. H2O+O+O అనేది ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది, చాలా వరకు అది రికవరీ చేయొచ్చు. అలాగే కొన్ని మనకి టాబ్లెట్స్ కూడా మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి, అటువంటి వాటిని మనం యూజ్ చేయడం ద్వారా మనకి డివో లెవెల్స్ ని మళ్ళీ రీచ్ కావచ్చు సార్ మళ్ళా. సో వీటితో పాటుగా చేయవలసింది ఏంటంటే సార్, మనం దీంతో పాటుగా మనం చేయవలసింది ప్రధానంగా నీటిని ఎప్పటికప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి సార్. ఇంకా డివో లెవెల్స్ ఇంకా తగ్గుతున్నాయి అంటే ఏరియేటర్స్ ని, ఎయిర్ బ్లోవర్స్ ని ఇటువంటి బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే ఇది ఒక్కరోజులో చెప్పేది కావద్దు, ఒక్క రోజులో జరిగేది కాదు కాబట్టి ఎవ్రీడే మానిటరింగ్ చేసుకొని మనం అది చేయడం మనం చేస్తే చాలా వరకు ఓవర్కమ్ చేయొచ్చు సార్. అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక స్టేజెస్ మారుతున్నప్పుడు ఏమైనా మార్చు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ వర్షాకాలంలో ఈ డివో ప్రభావం ఎంతవరకు ఉంటుందండి? ఎస్ సార్, ఇప్పుడు సమ్మర్ లోకి వింటర్ కి చాలా వేరియేషన్ ఉంటుంది సార్. సమ్మర్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే సమ్మర్ లో మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది సార్. మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో టెంపరేచర్, నాట్ ఓన్లీ టెంపరేచర్ సార్, ఇప్పుడు డివో అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే టెంపరేచర్ అలాగే సెలినిటీతో లింక్ అయి ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు డివో లెవెల్స్ డిక్రీజ్ అయ్యింది అనుకోండి, పక్కాగా సెలినిటీ అండ్ అదర్ టెంపరేచర్ కూడా తక్కువగా ఉన్నట్టు దాని అర్థం. అంటే సమ్మర్ లో మనకి ఎక్కువ ఉంటుంది టెంపరేచర్, సో అటువంటి టైంలో డివో లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ వింటర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం
డిక్రీజ్ అవుతుంది కాబట్టి, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం డివో లెవెల్స్ డిఫ్యూజ్ అయ్యే కండిషన్స్ అనేవి చాలా వరకు తగ్గుతుంది సార్. అటువంటప్పుడు మనం ఏరియేటర్స్ ని పక్కాగా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మంచిది. అలాగే కొంతవరకు ఒక 50% to 20% వరకు వాటర్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్యూర్ వాటర్, ఇప్పుడు మనకి రెయిన్ వాటర్ అనేది ప్యూర్ వాటర్ కాబట్టి అందులో క్లోరిన్స్ కానీ అటువంటి మెటల్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు కాబట్టి కంటామినేట్ కాదు. కాకపోతే ఎసిడిక్ కండిషన్స్ ఉన్నాయంటే అది కొంచెం ప్రాబ్లం. అది యాసిడ్ రెయిన్స్ అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి లేక్లో ఆ పాండ్లో ఉన్నటువంటి వాటర్ కంటామినేట్ అవ్వడము, అక్కడ మౌల్టింగ్ ఏదైనా ప్రాబ్లం జరగడము, గ్రోత్ లేకపోవడము, సైడ్ ఎఫెక్ట్స్ రావడము, అలాగే ఎగ్స్ లేయింగ్లో హ్యాచింగ్ జరిగేటప్పుడు ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఇటువంటి కండిషన్స్ ఉంటాయి యాసిడ్ రెయిన్స్ వచ్చేటప్పుడు. కాబట్టి ఈ రెయినీ సీజన్లో కొంచెం డివోతో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. అప్పుడు ఎవ్రీడే మానిటరింగ్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా మనం పర్యవేక్షణ ద్వారా అది మనం సాల్వ్ చేసుకోవచ్చు సార్. అలాగే వివేక్ గారు, అంటే కొన్ని ప్రాంతాలను బట్టి అక్కడ స్వభావం కూడా ఉంటుంది కదా, సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి, నదీ తీర ప్రాంతాలు ఉంటాయి, సో అలాంటి చోట ఏమన్నా ఆ డిఫరెన్స్ ఉంటుందా డివోలో సార్? ఇప్పుడు ఉంటుంది సార్, ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో అనేది అయాన్స్ ఎక్కువ ఉంటాయి సార్, మనకి సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో సెలినిటీ అంటాం, మనకి సాల్ట్స్ యొక్క గాఢతను బేస్ చేసుకుని మనం సెలినిటీగా చెప్పుకుంటాం. ఎంత స్థాయిలో సాల్ట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క సెలినిటీ మనం నిర్ధారిస్తాము. అంటే సెలినిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డివో అనేది కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది సార్. అదే ఫ్రెష్ వాటర్ తీసుకుంటే అయాన్స్ గాఢతని తక్కువ ఉంటుంది. సో ఇక్కడ అయాన్ గాఢత తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ డివో లెవెల్స్ అనేది దానితో కంపేర్ చేస్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది. దేర్ నో డౌట్, మెటబాలిక్ యాక్టివిటీలో కానీ దాని హెల్దీ కండిషన్స్ మెయింటైన్ చేయడంలో కానీ ఇక్కడ పాండ్ అనేది కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది ఫ్రెష్ వాటర్ అనేది కంపేర్ టు ది ఓషన్ వాటర్ సార్.